మన బాడీలో ఫంక్షన్స్ అన్నీ సరిగ్గా జరగడానికి మనం హెల్దీగా ఉండడానికి మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఈ హార్మోన్స్ నార్మల్ లెవెల్లోనే ఉండాలి ఇంక్రీజ్ అయిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి అలానే డిక్రీజ్ అయిన హెల్త్ ఇష్యూస్ వస్తాయి మన బాడీ గ్రోత్ నుండి రీప్రొడక్షన్ వరకు అన్ని ఫంక్షన్స్లోనూ ఒక మేజర్ రోల్ ప్లే చేసేది థైరాయిడ్ హార్మోన్ ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ అవడం వల్ల వచ్చే డిసీజే హైపర్ థైరాయిడిజం సో ఈ వీడియోలో హైపర్ థైరాయిడిజంలో తీసుకోవాల్సిన ఫుడ్స్ ఏంటో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటో అలానే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలో తెలుసుకుందాం సో హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ సైన్స్ మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువయ్యే కండిషన్ని హైపర్ థైరాయిడిజం అంటారు దీనిని థైరోటాక్సికోసిస్ అని కూడా అనొచ్చు ఈ కండిషన్లో T3-T4 అనే థైరాయిడ్ హార్మోన్స్ యొక్క లెవెల్ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది ఇది డిఫరెంట్ రీజన్స్ వల్ల జరగచ్చు గ్రేవ్స్ డిసీజ్ అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఉండడం వల్ల కానీ ఓవరీస్లో ఆర్ టెస్టిస్లో ట్యూమర్స్ ఉండడం వల్ల కానీ అయోడిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ లేదా థైరాయిడ్ గ్లాండ్లో ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల కానీ ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ హైపర్ థైరాయిడిజం రావచ్చు ఈ కండిషన్లో బాడీ మెటబాలిజంని ఈ T3-T4 అనే హార్మోన్స్ ఎక్కువ అయ్యేలా చేస్తాయి దీనివల్ల వెయిట్ లాస్ అవ్వచ్చు బీపీ హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వీక్నెస్ హెయిర్ లాస్ వామిటింగ్స్ ఇవన్నీ కనిపిస్తాయి కొన్ని కండిషన్స్లో డైటరీ చేంజెస్తో సిమ్టమ్స్ని తగ్గించుకుంటూ హార్మోన్స్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావచ్చు సో ఈ హైపర్ థైరాయిడిజంలో ఏ ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం లో అయోడిన్ ఫుడ్స్ T3-T4 హార్మోన్స్ జనరేట్ అవ్వడంలో అయోడిన్ చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది సో అయోడిన్ ఇంటేక్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి నాన్ అయోడైజ్డ్ సాల్ట్ని మాత్రమే తీసుకోవాలి కాఫీ టీని మిల్క్ లేకుండా తీసుకోవాలి ఎగ్ వైట్స్ని తీసుకోవడం మంచిది బ్రెడ్ అండ్ బటర్ లాంటివి తీసుకునేటప్పుడు వాటిల్లో కూడా సాల్ట్ లేనివి చూస్ చేసుకోవడం మంచిది క్రూషిఫెరస్ వెజిటేబుల్స్ ఈ వెజిటేబుల్స్ అయోడిన్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతాయి సో ఈ ఫుడ్స్ హైపర్ థైరాయిడిజం స్టేట్లో చాలా బెనిఫిషియల్ వీటిలో బ్యాంబూ షూట్స్ బ్రోకలీ కాలీఫ్లవర్ మస్టర్డ్ లీవ్స్ లాంటివి లంచ్లో ఇంక్లూడ్ చేయడం వల్ల థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి గ్రాడ్యువల్గా రిజల్ట్ కనిపిస్తుంది వైటమిన్స్ అండ్ మినరల్స్ కొన్ని వైటమిన్స్ అండ్ మినరల్స్ తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ అవుతుంది సో అలాంటి వైటమిన్స్ ఏంటో చూద్దాం ఐరన్ బాడీలో ఐరన్ కరెక్ట్గా ఉండడం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవుతాయి లో ఐరన్ ఉండడం హైపర్ థైరాయిడిజంకి ఒక ఫేవరబుల్ కండిషన్ అని చెప్పుకోవచ్చు సో బాడీలో ఈ ఐరన్ లెవెల్ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడానికి ఆకుకూరలు అంటే పాలకూర మెంతుకూర తోటకూర వంటివి నట్స్ చికెన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు చియా సీడ్స్ బీన్స్ వంటివి తీసుకోవాలి సెలీనియం ఈ మినరల్ వల్ల బాడీలో థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి సో ఈ సెలీనియం అందడానికి చియా సీడ్స్ బ్రెజిల్ నట్స్ మష్రూమ్స్ ఓట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి జింక్ జింక్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది అలానే జింక్ వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది అలానే థైరాయిడ్ గ్లాండ్ని హెల్తీగా ఉంచడానికి జింక్ యూజ్ అవుతుంది సో జింక్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే చిక్ పీస్ కోకా పౌడర్ క్యాష్యూస్ మష్రూమ్స్ గుమ్మడికాయ గింజలు వంటి వాటిని డైట్లో ఇంక్లూడ్ చేయాలి కాల్షియం అండ్ వైటమిన్ డి హైపర్ థైరాయిడిజం కండిషన్లో బోన్ మినరల్ డెన్సిటీ తగ్గిపోయి బోన్స్ వీక్గా అయిపోతూ ఉంటాయి కాల్షియం అండ్ వైటమిన్ డి ఈ బోన్స్ని బిల్డప్ చేయడానికి యూస్ అవుతుంది సో కాల్షియం సప్లిమెంటల్ ఫుడ్స్ పాలకూర బీన్స్ ఆల్మండ్ మిల్క్ క్యాబేజ్ లీవ్స్ వంటి వాటిని తీసుకోవాలి అలానే వైటమిన్ డి కోసం వైటమిన్ డి ఫోర్టిఫైడ్ సెరల్స్ అంటే కార్న్ఫ్లాక్స్ కార్న్స్ లివర్ మీట్ ఫ్యాటీ ఫిష్ మష్రూమ్స్ వంటి వాటిని డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది హెల్దీ ఫ్యాట్ పాల నుండి వచ్చే ఫ్యాట్ని ప్రాసెస్డ్ ఫ్యాట్ని అవాయిడ్ చేయాలి లో అయోడిన్ డైట్ని మాత్రమే మెయింటైన్ చేయడానికి హెల్దీ ఫ్యాట్ తీసుకోవడం అవసరం అంటే ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ నట్స్ అవకాడోస్ వంటి వాటిని ఇంక్లూడ్ చేయాలి స్పైసెస్ కొన్ని రకాలైన స్పైసెస్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి అలాంటి స్పైసెస్ థైరాయిడ్ ఫంక్షన్ని బ్యాలెన్స్ చేస్తాయి పచ్చిమిర్చి మిరియాలు పసుపు వంటి స్పైసెస్ని యూస్ చేయడం మంచిది కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి తెలియకుండానే డిసీజ్ సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి
సో ఈ కండిషన్లో ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలో చూద్దాం. ఎక్సెస్ అయోడిన్, అయోడిన్ రిచ్ ఫుడ్స్, అయోడిన్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హైపర్ థైరాయిడిజం వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 1 teaspoon అయోడిజెడ్ సాల్ట్ తీసుకోవడం వల్ల 284 micrograms ఆఫ్ అయోడిన్ని మనం తీసుకుంటున్నట్టు అవుతుంది. కానీ ప్రతి మనిషికి రోజుకి 1.1 micrograms ఆఫ్ అయోడిన్ సప్లిమెంటేషన్ సరిపోతుంది. సో కంపల్సరీ మనం హైపర్ థైరాయిడిజం కండిషన్లో నాన్ అయోడిజెడ్ సాల్ట్ని మాత్రమే తీసుకోవాలి, అది కూడా లిమిట్లోనే తీసుకోవాలి. సీ ఫుడ్లో ఎక్కువ అయోడిజెడ్ సాల్ట్ ఉండటం వల్ల సీ ఫుడ్ని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సీ ఫుడ్స్ సాల్ట్లో మాత్రమే కాకుండా వేరే ఇతర ఫుడ్స్లో కూడా అయోడైన్ కంటెంట్ ఉంటుంది. అలాంటి ఫుడ్స్ అంటే పాలు, పాల పదార్థాలు, చీజ్, ఎగ్ యోక్, అయోడైజ్డ్ వాటర్, ఫుడ్ కలరింగ్స్ వంటి వాటిని కూడా అవాయిడ్ చేయాలి. నైట్రేట్స్, నైట్రేట్స్ వల్ల థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో నైట్రేట్స్ని కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ నైట్రేట్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ మీట్, గుమ్మడికాయ, మెంతులు, బీట్స్ వంటి వాటిని అవాయిడ్ చేయాలి. గ్లూటెన్, గ్లూటెన్ డైరెక్ట్గా థైరాయిడ్ గ్లాండ్కి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అలానే థైరాయిడ్ గ్లాండ్ని చాలా హామ్ చేస్తుంది. సో ఒకవేళ మీకు గ్లూటెన్ ఎలర్జీ లేకపోయినా సరే గ్లూటెన్ కంటైనింగ్ ఫుడ్స్ అంటే గోధుమ, బార్లీ, ఈస్ట్ వంటి వాటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సోయా, సోయాలో అయోడిన్ కంటెంట్ లేకపోయినా థైరాయిడ్కి మంచిది కాదు అని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి. సో సోయా సాస్, సోయా మిల్క్, సోయా క్రీమ్స్ వంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. కెఫీన్, కాఫీ, టీ, సోడా, చాక్లెట్, పేస్ట్రీస్ వంటి వాటిని అవాయిడ్ చేయాలి, లేదంటే హైపర్ థైరాయిడిజం సింప్టమ్స్ ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సిన చేంజెస్ ఏంటో చూద్దాం. హోమ్ ఫుడ్లో కూడా అయోడిన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం మంచిది. వాటర్, నిద్ర సరిపడేంత ఉండేలా చూసుకోవాలి. వెయిట్ లాస్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా అవసరం. హెయిర్ లాస్ని కంపెన్సేట్ చేయడానికి పైన చెప్పిన విధంగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. రెగ్యులర్గా హార్మోన్ లెవెల్స్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. టైం టు టైం మెడిసిన్స్ తీసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. సో ఇది హైపర్ థైరాయిడిజంలో మీరు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.